పిడుగురాళ్ళు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులపై మంగళవారం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా పిడుగురాళ్ళ మండలంలో అవకతవకలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తనిఖీ బృందాలు ఆరోపిస్తున్నారు. అవకతవకలను సరిదిద్దాలని సిబ్బందికి సూచించారు. కొంతమంది పింఛన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయని, వారి నుంచి నగదు రికవరీ చేయాలని తనిఖీ బృందం అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీపీ యడ్లపల్లి నారాయణ, ఎంపీడీఓ అర్జున్రావు, సోషల్ ఆడిట్ జిల్లా బృందాలు, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దగ్గర నుంచి రికవరీ చేసి తిరిగి ప్రభుత్వ ఖాతా జమ చేయించామని ఎండిఓ గారికి వేతనం కానీ గౌరవవేతనం కానీ ఏ విధమైన ప్రభుత్వ పరంగా డబ్బులు పొందుతున్న వాళ్ళ పెన్షన్లు కూడా తీసివేయమన్నారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలకి ఇప్పుడు 2,200 రూపాయలు నెలసరికి వేతనం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా వెంటనే రద్దు చేయమని ఎండిఓ గారికి సిఫార్సు చేయడం అయింది. కొత్త పెన్షన్ల ప్రతిపాదనలు చిన్న కలహారం తుమ్మల చెరువులో రెండు ఈ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ పెట్టిన తర్వాత ఏప్రిల్లో ఇన్ని ఇష్యూస్ వచ్చిన మండలం లేదు. ఇందులోనే మన పిడుగురాళ్ళలోనే ఎక్కువ ఇష్యూలు వచ్చినాయి. ముఖ్యంగా ఈ పండితి వారి పాలెం ఈ చనిపోయిన తర్వాత 3 నెలలు పంపిణీ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ముఖ్యంగా ఆ పీడిఓ దగ్గర నుంచి రికవరీ చేసి తిరిగి కట్టమని చెప్పడం రాయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నివాసం ఉన్న పాణ్యం వేస్తాయమని వైభవ సుబ్బారావు ఎస్ఎస్పీ నంబరు 87 ఇప్పుడు పూర్వం ఏంటంటే సాచ్యురేషన్ మోడ్ అని ఉండదు జరిగింది. ఆగస్టు సంబంధించిన 1,000 రూపాయలు పెంచిన తీసుకోలేదని తెలియజేశారు. ప్రతిపాదన కింద మళ్ళా కొత్త పెన్షన్ ప్రతిపాదన కిందగా పెట్టుకోవటమే. అది పునరుద్ధరణ ప్రతిపాదితంగా పంపిణీ చేయించి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవగాహన కలిగించి ఇట్లా ఈ ప్రభుత్వం చేస్తున్న ఎందుకంటే అంత ముందర పాస్ ఓరియంటేషన్ సిస్టమ్ పెట్టారు. మనకేంటంటే గత జూన్ సార్ సోషల్ ఆడిట్ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 14 గ్రామ పంచాయతీల్లో యొక్క విశ్లేషణ మనం నిర్వహించుకుంటాం. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎఫ్ఏ అదేవిధంగా టీఏ ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఇమ్మీడియట్గా ప్రాసెస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా ఎస్ఆర్పిని